కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు. ఒకవేళ ఈ రెండు ఒకేసారి వస్తే ఎంత ఫనీగా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అలాంగ్ విత్ ఆసమ్ అప్పి. సో లెట్స్ వెల్కమ్ దెం. సిగ్గుపడతావేంటమ్మా? ఎందుకంటే మా అమ్మ సిగ్గే నాకు వచ్చింది, ఆడదానికి సిగ్గే అన్నం కదమ్మా. అంతెందుకు, మా అమ్మకైతే 20 మంది పిల్లలు పుట్టిన తర్వాత కూడా మా నాన్నగారి మొహం ఎలా ఉంటుందో కూడా గుర్తుపట్టలేదు. అమ్మా అమ్మా, ఎప్పుడు మాకే గోరింటాకు పెడతావు, నువ్వు కూడా పెట్టుకో అమ్మా. గోరింటాకు పెట్టుకునే అర్హత ఈ భాగ్యానికి లేదమ్మా. ఏమ్మా, నాన్నగారు లేరా? నాన్నగారు ఏం చేస్తుంటారమ్మా? అసలు నీ మెళ్ళ తాలేదమ్మా. అసలు నాన్నగారు ఎక్కడుంటారమ్మా? ఇప్పుడు నేను పాట కచేరీకి వెళ్తున్నాను, నా పాట రేడియోలో వస్తుంది. మీ అమ్మ గతం ఏమిటి? మీ అమ్మ ఎందుకు ఇలా ఉంది? ఆ పాటలోనే వినండి అమ్మా. ఈ కొయ్య చాలా తొందరపడి కూసింది అన్నమాట. ఇది మామూలు కోయిలు కాదు. నెలవంక తొంగి మేను సోకింది, మనసైన చెల్వ తనులందు నిలువ తను వెళ్ళ పొంగి పూచింది. నెలవంక తొంగి చూసింది, రేష్మి చాలా బాగా చేసావు. ఏమిట్రా ఆ పాటలు, కొంపదీసి ప్రేమలో పడ్డావా ఏంటి? ఏమిటి నాన్నగారు, పాశ్చాత్య పోకడి కనబడుతున్నటువంటి ఈ యువతరాన్ని చూసి నేను పాడైపోతాను అనుకున్నారా? లేదు నాన్నగారు, నీ కొడుకు ఎప్పటికీ ప్రేమించడు, మీ ముందు తల దించుకోడు. అందుకే నీకోసం మంచి సంబంధం చూశాను. ఏమిటి నాన్నగారు, 13 ఏళ్ల వయసుకే నాకు పెళ్లి చేసేస్తారు? నీకన్నా 13 రా, నేను 11 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకున్నా. అయినా నాన్నగారు, ఈ యుక్త వయసులో పెళ్లి అనే బంధాన్ని మోసే శక్తి నాకు భగవంతుడు ఇంకా ప్రసాదించలేదు. వద్దు నాన్నగారు, ఈ లేత గుండె మీద అంత భారం మీరు మోపొద్దు మోపొద్దు మోపొద్దు. నేను భారం అనుకుంటే ఈ పాటికి నువ్వు భూమి మీద పడేవాడివేనా? అంటే ఇప్పుడు ఏమంటారు నాన్నగారు? నువ్వు పెళ్లి చేసుకోవాలి. సరే నాన్నగారు, పదండి వెళ్దాం. ఏమండి రాఘవమ్మ గారు, ఎవరు మీరు? ఇంటికి వచ్చిన వ్యక్తి ఎవరో చూడరా మీరు? మగాడి మొహం చూసేటటువంటి వాళ్ళం కాదండి మేము. ఈ కోయల పరపురుషుడు సోదరుడు. మేము మీ అమ్మాయిని పెళ్లి చూపులు చూడడానికి వచ్చాం. నా పేరు గోపి, ఈయన రాజా రాజబహదూర్ గారండి. అన్నయ్య గారు నమస్కారం, మీరు ఎలా కూర్చోండి, అమ్మాయిని తీసుకొస్తాను. ఏమిటండి ఇది, చెట్టంత పురుషుడు ఇంటికి వస్తే ముఖం కూడా చూడరా మీరు? ఏమన్నారు? చెట్టంత పురుషుడు అన్నాను. పురుషుడా? చెప్పమ్మా. నీ పెంపకానికైనా మచ్చ తెచ్చని క్షమించమ్మా, నా నోటి నుండి పురుషుని మాట వచ్చిందమ్మా, నన్ను క్షమించమ్మా. అమ్మా, ఒక 10 నిమిషాలు టైం ఇస్తే లోపలికి వెళ్ళిన నోటిని తులసి నీళ్ళతో కడుక్కొని వస్తారమ్మా. అది నా పెంపకం అంటే బాబు, అది నా పెంపకం. మేము పుస్తకాల్లో మగాడనే మాట తప్పించి ప్రత్యక్షంగా ఎప్పుడు మేము చూడలేదు మగాడిని.
ముందు మీ అమ్మాయిని కూర్చోమని చెప్పండి. అమ్మా కూర్చో తల్లి. ఇంతకీ మీ పేరేమిటో చెప్పలేదు. నిప్పండి. అదేం పేరండి విచిత్రంగా ఉంది. మా అమ్మగారు నా జీవితానికి ఏ తుప్పు పట్టకూడదని ఆ పేరు పెట్టారండి. మీరు ఇంతకు ముందు ఎవరినైనా ప్రేమించారు? ప్రేమ అంటే ఏంటి? నాకు తెలియదు కదమ్మా నీకు చెప్పడానికి. మీ అమ్మగారిని తెలియమ్మా. మీకేమైనా సంగీతం వచ్చు? సంగీతం అంటే చెవి కోసుకుంటానండి. ఎక్కడ వీణ కనపడ్డా నా చేతులు మీటే వరకు ఆగదండి అసలు. నాకు వీణంటే చాలా ఇష్టం. ఏది నా కోసం ఒక పాట పాడతారు? తప్పకుండా అమ్మా. అమ్మా ఆ వీణను ఒకసారి పట్టుకొస్తారా? తెగదగినట్టుంది అమ్మాయికి. అది రాత్రిపూట ఏమైనా తినకూడని పదార్థాలు ఏమైనా తిన్నావట్టే బాధ చేసుకుంటున్నావు. చెప్పు ఏం జరిగిందో చెప్పే చెప్పవే. ఆపుతారా మీ డ్రామాలు? ఇంకా ఇక్కడే ఉంటే మా తీగలు కూడా తెగుతాయి సుమి. ఇంకా అలా చూస్తావేంటి? పదా పదా. బాబు బాబు నాకు ఇంకొక అమ్మాయి కూడా ఉంది చూడండి. సరే తీసుకురమ్మని చెప్పండి. అమ్మా చిన్నమ్మాయి. కూర్చోండి కూర్చోండి. ఇలా కూర్చో తల్లి. ఇంతకీ నీ పేరేంటి అమ్మా? నా పేరు కొలిమండి. కొలిమ? అవునండి. అదేం పేరండి? నన్ను పట్టుకోగానే ఏ మగవాడైనా అక్కడే భస్మం అవ్వాలని మా మమ్మీ పెట్టింది. ఇంతకు ముందు ఎవరినైనా ప్రేమించారు? ప్రేమ? అసలు ఆ పేరంటేనే నాకు ఒళ్ళు మంటండి. మీ సామాజిక స్పృహ చూస్తుంటే మీరే నాకు కరెక్ట్ జోడు. అత్తయ్య గారు వెళ్ళి తాంబూలాలు తీసుకురండి. అన్నయ్య గారు మీరు ముసుగేసుకుంటే ఎవరికి ఇస్తున్నారో తెలుస్తుంది సుమి. నువ్వేం తిన్నావే? ఏమిటి వాంతులు? అమ్మ పుల్ల మామిడికాయలు తిన్నానే. పుల్ల మామిడికాయలు తిన్నావా? ఏం జరిగిందో చెప్పు చెప్పవే. కూడా కూసాబట్టే. ఏమండి అత్తయ్య గారు? బాబు ఇంతేనా ఇంకా కూయడానికి ఎవరైనా మిగిలారా? బాబు ఇంకొక అమ్మాయి ఉంది బాబు, మీరు అనుమతి ఇవ్వాలి, ఇప్పుడే తీసుకొస్తాను. అమ్మా ఈ అమ్మాయితో మాట్లాడే సమయం లేదు, అంత ఛాన్స్ కూడా నేను ఇవ్వను. నాన్నగారు తాలిపుట్టు ఇవ్వండి. ఇంకా ఆగితే కోయిళ్ళు కాకులు గబ్బిలాలు కూడా కూస్తాయి, అవి వినే ఓపిక నాకు లేదు సుమి. నువ్వు నేను చెప్తానండి, నాన్నగారు లాగి పెట్టి ఇక్కడ కొట్టండి. పాపిస్తావా? నాగబాబు సార్ ఎలా అనిపించింది ఈ స్కిట్? చాలా చాలా బాగుంది భాస్కర్. ఒక సాంగ్ తో అంత చూపిస్తావు అనుకోలే, ఎక్స్పెక్ట్ చేయలే, చాలా బాగా వచ్చింది. అంత గొప్ప ఆటైనా దాన్ని మంచి ఫన్నీగా ట్రీట్ చేసి హిలేరియస్ గా నవ్వించారు, సూపర్. రోజా గారు నిజంగా ఒక్క సాంగ్ మీద ఇంత కామెడీ చేయొచ్చని ఎవరికి అనిపించదు. తల్లి ముగ్గురు కూతుర్లు ఒక సాంగ్, వెరీ నైస్.